తెలంగాణలోని ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఒక్క సంవత్సరంలోనే 30 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. ఓటర్ల లిస్టు నుంచి తొలగించిన కొత్తగా చేర్చిన వారి జాబితాను ఇవ్వాలని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాంట్లో ఇంతకు ముందే చెప్పాం, 31 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నమోదైనటువంటి వాళ్ళు 18 లక్షలు ఉన్నారు. 2014 నుండి 2017 వరకు 10 లక్షలు ఓట్లు పెరిగితే 2015 నుంచి 18 వరకు 30 లక్షల ఓట్లు తగ్గినాయి. అంటే మనం 14-18 చూసుకుంటే 20 అనుకుంటున్నాం, కానీ 14-17 పది పెరిగాయి, 10 లక్షలు తెలంగాణలో. ఇప్పుడు చూస్తే 17-18 30 లక్షలు తగ్గాయి. కారణాలు ఏమిటి తెలంగాణలో ఓటర్ల సంఖ్య తగ్గడానికి అనేటువంటి అంశంపై స్వయంగా సీఈఓ గారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు అక్కడ ఓటు హక్కును ప్రిఫర్ చేస్తూ ఇక్కడ వాళ్ళ సంఖ్య తగ్గింది అనేటువంటి మాట. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 నుంచి 2018 లెక్క చూసుకుంటే 17 లక్షల ఓట్లు ఆంధ్రలోకి తగ్గాయి. అంటే ఇక్కడ తగ్గినప్పుడు అక్కడ పెరిగాలి కదా, అక్కడ లేదు ఇక్కడ లేదు.